పాదుకలు తీసుకెళ్లి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగు ఎక్కలేదు. అంతక ముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసెందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ కుటుంబం అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం. కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తథ ఆరురోహ రథం మృష్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారు మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు, ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ రెండు పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత శత్రుఘ్నుణ్ణి విడిచిపెట్టడం, శత్రుఘ్నుణ్ణి పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమాని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చి వచ్చేస్తున్నారు, రేపు పుషమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగు పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు, సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు ఆ భరతుడు అందరూ ఆ అన్న వదిన పాద వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే. ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు, వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో చెప్పులు ఆ పాదుకలు తొడిగాడు. పాదుకలు తొడుక్కున్న రామచంద్రమూర్తి కోటి సూర్యుల పగిది పుష్పక విమానంలోంచి కిందకి దిగితే శత్రుఘ్నుడు పరుగు పరుగున వెళ్ళి ఆ జుత్తంతా జులపాలు కట్టేసింది జిల్లేడు పాలకి. ఆయన నిత్యాగ్నిహోత్రీకుడు, శిఖతో ఉండేవాడు. మెరిసిపోతూ మహానుభావుడు స్నానం చేసి తమ్ముళ్లతో కలిసి ఆయన రథం ఎక్కితే అక్కడ జరిగింది ఆశ్చర్యకరమైన సందర్భం. సాక్షాత్తుగా యువరాజు కావలసిన వాడు, అప్పటి వరకు రాజప్రతినిధిగా ఉన్నవాడు, ఆయన చెప్పుకున్నాడు, అన్నయ్య నీ రథాన్ని నేను తోలుకుంటానని. పగ్గాలు పట్టుకుని భరతుడు సారథ్యం చేస్తున్నాడు. లక్ష్మణస్వామి శత్రుఘ్నుడు ఇద్దరూ పక్కన నించుని ఒకరు వింజామర వేస్తున్నారు, ఒకరు ఛత్రం పట్టారు. పట్టి వెళ్ళిపోతుంటే ఇద్దరు అలోమని ఏడిచారు వెంటనే గుండెలు బాదుకుని. ఎవరో తెలుసా? ఒకటి వానరులు ఏడ్చారు, రెండవది విభీషణుడు ఏడ్చారు. ఎందుకని? ఆ విభీషణుడికి ఇద్దరన్నలు, ఒకడు రావణాసురుడు, ఏ సామాన్యుడు కాడు, అపారమైనటువంటి వీరుడు. కానీ ఆ అన్నయ్య పక్షాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. రాముడి పంచన చేరాడు, ఎన్నో మాటలు ఇంద్రజిత్ యొక్క రహస్యాలు చెప్పాడు, రావణ రహస్యాలు చెప్పాడు. తన కళ్ళ ముందు అన్నయ్య పడిపోయాడు. అంతటి మహావీరుడు 10 తలలు తెగిపోయి భూమి మీద పడిపోవడానికి కారణమయ్యాడు. ఇంకొక అన్నగారు కుంభకర్ణుడు చచ్చిపోయాడు, పుట్టింది 3, మిగిలింది 1, ఇద్దరు లేరు పక్కన. ఆ తమ్ముళ్ళు అన్నయ్యని అలా ప్రేమిస్తుంటే, 4 అన్నదమ్ములు కలిసి నడుస్తుంటే ఏమిటో బతికున్నన్నాళ్ళు కొట్టుకున్నాం, చచ్చిపోయాక చచ్చిపోయాం. ఇప్పుడేది అన్నయ్య కాళ్ళు పడదామంటే ఏడి? అంతటి కీర్తివంతుడు, అంతటి మహావీరుడు, చెబితే విన్నాడా? వినలేదు. ఆఖరికి కలిసి ఉన్నదే లేదు. కాబట్టి మహానుభావుడు విభీషణుడు ఇచ్చాడు. ఇక మిగిలినది
వానరులు ఇచ్చారు, వాళ్ళు ఎందుకు ఏడవడం? అంతటి పరిపాలన చేశాడు, అంతటి పరాక్రమవంతుడు. ఎప్పుడైనా వచ్చి తొడకొడితే బయటికొచ్చి వెంట తరివి గుహలోకి వెళ్ళి సంవత్సరం పాటు యుద్ధం చేసి చంపాడు. దుర్నిరీక్షుడు, రామణుణ్ణి కూడా తాక్కి చుట్టి సముద్రాల్లో ముంచాడు. అటువంటి వాడు వాలి. అన్నదమ్ములు దెబ్బలాడుకున్నారు. వద్దు వద్దు అన్నయ్య, అన్నయ్య నా తప్పు లేదన్నయ్య అని ఏడిచాడు సుగ్రీవుడు. అన్నయ్య నాకు తెలియదన్నయ్య, ఏడాది పాటు గుహ బయట ఉన్నానన్నయ్య, నువ్వు చచ్చిపోయావు అనుకున్నానన్నయ్య, మాట వినపడలేదన్నయ్య, రాక్షసుల అరుపులు వినపడుతున్నాయన్నయ్య, నెత్తురు నురగతో బయటికి వస్తోందన్నయ్య, నన్ను చంపుతారేమో అని గుహకి రాయడ్డం పెట్టి ఇంటికి వచ్చానన్నయ్య, నేను ఎవరికి చెప్పలేదు నువ్వు చచ్చిపోయావని. మంత్రులు పసిగట్టి నువ్వు చనిపోయావనుకుని నాకు పట్టాభిషేకం చేశారు. అన్నయ్య నీకు నీ ఎందు నాకు అన్యభావన లేదు, నువ్వు పట్టాభిషేకం చేసుకో, మళ్ళీ భృత్యుళ్ళా సేవిస్తానన్నాడు. వినలేదు, వినకుండా కట్టుబట్టతో తరిమేశాడు సుగ్రీవుణ్ణి. ఎంత ఏడుస్తూ తిరిగాడు, రాముడి పాదాలు పట్టుకుని అన్నయ్యని చంపించాడు. తన కళ్ళ ముందు అంత గొప్పవాడు అన్నగారు చచ్చిపోయి ఏడుస్తూ ఆఖరన, ఒరే సుగ్రీవా, లేకలేక పుట్టిన కొడుకురా, నా మీద కోపం పెట్టుకోకురా, నీకు కొడుకే కదా తమ్ముడివి, వీణ్ణి జాగ్రత్తగా చూడరా అని పుత్రవ్యామోహంతో అంగదుణ్ణి అప్పజెప్పి తనకి దేవేంద్రుడిచ్చినటువంటి హారాన్ని తీసి సుగ్రీవుడు మెడలో వేసి ప్రాణం విడిచిపెట్టేశాడు. ఆ అన్నదమ్ముల మైత్రి చూస్తుంటే ఆ వానరులందరికీ ఏడుపు వచ్చింది. అటువంటి వాలి, నిజంగా వీళ్ళిద్దరే కలిసి ఉంటే సుందరకాండేది, వాళ్ళిద్దరే ధర్మంగా ఉంటే, వాళ్ళిద్దరే కలిసి ఉంటే ఎంత మన స్థితి ఎలా ఉండేది. విభీషణుడు ఇచ్చాడు, ఛాయాహత్య చేసినందుకు ఆయన కీర్తి పోయినందుకు రాముడు అన్ని శివలింగ ప్రతిష్టలు చేశాడు. బ్రహ్మహత్య ఒక్కటే కాదు, ఛాయాహత్య అంటే అంత కీర్తివంతుడు పోయాడు అపకీర్తితో. రాముడి చేతిలో అన్ని శివలింగాలు ప్రతిష్ఠ చేయవలసి వచ్చింది. అంతటి మహితాత్ముడు చచ్చిపోయాడు. విభీషణుడు ఇచ్చాడు, బ్రతికుండగా కలిసి ఉండడం చేతకాక దెబ్బలాడుకుని చచ్చిపోయిన తర్వాత ఏడవద్దు. రామాయణ సారాంశం, దాని వలన ఉపయోగం ఉండదు. ప్రవచనం చేసేటప్పుడు అలా బ్రతకద్దని చెప్పడానికి పనికొస్తుంది. బతికున్న నాళ్ళు ఒక్క పుష్పగుచ్చంలోని పువ్వుల్లా కలిసి ఉండండి అన్నదమ్ములు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.